రామారావు గారు నాగభూషణ్ గారు ఒక విలక్షణ నటుడు ఆయన బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది ఆయన డైలాగ్ డెలివరీ డిఫరెంట్గా ఉంటుంది అందుకే ఆయన విలక్షణ నటుడు అన్నారనుకోండి రంగస్థలం మీద ఆయనకి ఎలాంటి పేరు వచ్చింది ముందుకు ఆయన రంగస్థల నటుడే కదా సాంఘిక నాటకాలది ఒక తరాన్ని ప్రభావితం చేసి రంగస్థలానికి ఒక బండి తెచ్చిన నటుడు ఎవరైనా ఉన్నారంటే నాగభూషణం గారిని చెప్పుకోవచ్చు నాగభూషణం గారి నాటకం అవుతుంది అనుకుంటే ఆ నాటకానికి బళ్ళు కట్టుకొని వచ్చేవాళ్ళమాట చూడడానికి నాటకాన్ని డబ్బులు పెట్టి చూసినటువంటి ఒక విశిష్టత ఎవరికైనా ఉందంటే అది నాగభూషణం గారికే నాగభూషణం గారు ముఖ్యంగా రక్తకన్నీరు నాటకాన్ని ప్రదర్శించి ఆ ప్రదర్శన ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయనేనంటే అతిశక్తి కాదు నాగభూషణం పేరు చెప్పగానే రక్త కన్నీరు నాటకం గుర్తుకొస్తుంది చివరికి రక్త కన్నీరు అనేది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది రక్త కన్నీరు నాగభూషణంగా దేదీప్యమానంగా వర్ధిల్లింది అది అందరూ ఆయన్ని రక్త కన్నీరు నాగభూషణం గారనే పిలిచేవారట కదా మరి ఆ రక్త కన్నీరు రహస్యం ఏంటి రక్తి అంటే టామిల్లో మన ఎంఆర్ రాధ అని రాధిక ఫాదర్ ఉండేవాడు ఆయన నాటకాన్ని వేసేవాడు తమిళనాటిలో నాటకాలకి ఒక మంచి స్థానం ఉంది మంచి ఆదరణ ఉంది అన్నమాట అందులో గొప్పవాళ్ళు ఎవరంటే మనోహర నాటక సమాజంలో అందరూ ఆడారు మన శివాజీ గణేష్ను తప్ప బాలచందరు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఈ సో కాల్డ్ లెజెండరీ పీపుల్ అందరికీ కూడా మనోహర నాటక సమాజంలో రమాప్రభ వీళ్ళందరికీ కూడా అక్కడ మంచి ఆదరణ లభించింది మాట వాళ్ళు ఆ రోజుల్లోనే రంగస్థలం మీద చాలా ప్రయోగాలు చేశారు అంటే సినిమాని మించి రంగస్థలం ఉంటుందని చూపించిన ఘనత కొంతవరకు సురభి నాటక అయితే తమిళనాడులో మాత్రం మనోహర నాటకాలు చూసినట్టయితే యుద్ధం వైర్ వర్క్ యుద్ధం జరుగుతుంది వర్షం కురుస్తుంది పాము కాటేస్తుంది ఇలాగ మాట ఆ రోజుల్లో మన ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని కలిగించినటువంటి వ్యక్తి మనోహర మన తెలుగు నాట సురభి నాటక సంస్థ అటువంటి పరిస్థితుల్లో ఒక సాంఘిక డ్రామాని పట్టుకొని ఎంఆర్ రాధ తమిళనాట ఉర్రోత్ లోపించేశాడనమాట ఇప్పుడు ఈరోజు నాగభూషణం ఒక మాడ్యులేషన్ అంటూ ఉంది కదా ఈ మాడ్యులేషన్ ఎక్కడి నుంచి ఎరువు తెచ్చుకున్నాడంటే ఎంఆర్ రాధ ఆయన మాడ్యులేషన్ చాలా చిత్రంగా ఉంటుంది మాట ఎప్పుడు ఆయన డైలాగుని స్ట్రెస్ చేస్తాడో ఎప్పుడు జార విడిస్తాడో ఎప్పుడు వాయిస్లోనేటంటే మళ్ళీ ఒక జేరని అడాప్ట్ చేస్తాడు మహానుభావుడు మహానటుడు మాట ఆయన ఈ సందర్భంగా ఆయన గురించి ఒక మాట ఎంత ఆయన కాన్ఫిడెంట్గా ఉండేవాడు అంటే ఎండాకాలం వచ్చినట్టయితే మామూలుగా ఒక కట్ట్రాయర్తోనే కూర్చునేవాడు అన్నమాట అక్కడ డైరెక్ట్ ఎవరైనా కావచ్చు సార్ మీ షార్ట్ రెడీ సార్ ప్యాంట్ వేసుకోండి అంటే ప్యాంట్ ఎందుకురా నా క్లోజ్ అప్ తీస్తావు ఏం చేస్తావు నాకు క్లోజ్ అప్ తీస్తాను నేను అప్పుడు ప్యాంట్ ఎందుకో లేదు లేదు త్రీ ఫోర్ తీస్తాను ఎంతవరకు తీసుకో అంటే ఎందుకు అలాగడిగే మనిషి మాట ఎవరు ఎంఆర్ రాధ ఆయన తాలూకు ఒరవడిని బాగా పట్టుకున్న పుణ్యు పుచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాగభూషణ్ గారు దాన్ని ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేశాడు ఎంఆర్ రాధ ఎలాగైతే మాట్లాడతాడో ఆ మాటలకి ఇంకా కొంచెం పదును పెట్టించాడన్నమాట ఆ నాటకాన్ని పాలగుమ్మి పద్మరాజు గారి చేతేమో తెలుగులో రాయించాడు రక్తకాండ నాటకాన్ని అది విపరీతమైనటువంటి ఆదరణకు నోచు నోచుకుందన్నమాట నాగభూషణం రక్తకన్నీ డ్రామా మొదలు పెట్టాడంటే ఒక నెల రోజులు వేసేవాడు నెల రోజులు ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టినట్టయితే సూర్యాపేట లేకపోయినట్టయితే కరీంనగర్ అక్కడ నుంచి అలాగే అంచులంచెలు అంచెలంచులుగా వెళ్ళిపోయి ఇచ్చాపురం వరకు వెళ్ళేవాడు అన్నమాట అంటే ఈ ముప్పై రోజులు కూడా డ్రామా ప్రతిరోజు వేసేవాడు ఒక్కొక్కసారి రెండు ప్రదర్శనలు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా నాగభూషణ్ అనుకుండే అన్నమాట రంగస్థలం మీద ముఖ్యంగా ఏ ఏ పాత్రలు చేసేవారు ఎటువంటి పాత్రలు చేసేవారు గోపాల పాత్ర గోపాలం అంటే గోపాలం అని వాళ్ళమ్మ పిలుస్తుంటే ఏంటది చీటికి మాటికి గోపాలం తప్పేళం అని చెప్పేసి అంటుండేవాడు గోపాల పాత్ర అయితే ఆ రంగస్థలంలో రక్తకన్నీరు నాటకాన్ని పట్టుకొని నెల పొడుగుతా నాటకాలు వేసేవాడు అలాగా ఐదు వేలకు పైచులకు ప్రదర్శనలు ఇచ్చాడు ఓన్లీ ఒక్క రక్త కన్నీర్ రక్త కన్నీరు నాటకాన్ని తీసుకొని ఐదు వేలు పైచులకు ప్రదర్శనలు ఇచ్చాడు అనమాట దట్ ఈస్ రక్త కన్నీరు నాగభూషణం ఓకే మరి రక్త కన్నీరు నాగభూషణం గారు సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు ఆయన 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 నాటకం ఆడుతున్న తీరు కానీ ఆయన ప్రదర్శన తీరు కానీ చూసిన తర్వాత ఈయన చాలా బాగా అంటే మొదట్లో సినిమాల్లో కూడా చిన్న చిన్న వేషాలు వేశాడు పల్లెటూరు తర్వాత ఏది నిజం ఇట్లాంటి కొన్ని నాటకాలు వేసాడు అనమాట ఇటువంటి చిన్న చిన్న సినిమాలు ఏది నిజం కానీ పల్లెటూరు కానీ మాయాబజార్లో సాత్విక పాత్ర కానీ ఇట్లాంటి పాత్రలు వేసినప్పుడు కూడా ఆయనకి ఆశించిన పేరు రాలేదు మరి బ్రేక్ ఇచ్చింది ఎవరు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం బాబు మూవీస్లో మంచి మనసులు ఒక చిత్రం ఉంది ఆ మంచి మనసులోనే చిత్రంలోనూ నాగేశ్వరరావు గారి చెల్లి క్యారెక్టరు వాసంతిని పెళ్లి చేసుకుంటాడు అది తమాషా మాట నాగేశ్వరరావు చెల్లెలు వాసంతిని పాడు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో నాగేశ్వరరావు గారు నాగభూషణం కాలు పట్టుకొని మా చెల్లెలా నీ మూలంగా పాడైపోయింది కనుక వివాహం చేసుకోయా అంటే అప్పుడు రామణారెడ్డి ఒక చిన్న ఫీటింగ్ పెడతాడన్నమాట సరే నీ చెల్లిని మేము పెళ్లి చేసుకుంటాము మరి మా చెల్లి ఉంది కదా మా చెల్లెలు నువ్వు చేసుకుంటావా అంటాడమాట ఆ ఎవరు సావుకారు జానకి ఆవిడెవరు గుడ్డితనంతో ఉన్నది గుడ్డిది అందువల్ల సావిత్రి ప్రేమను త్యాగం చేసి జానకిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది తర్వాత నాగభూషణుడు దాంట్లో వెళ్ళనమాట మాట అంతకుముందు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు అక్కడి నుంచి డబ్బులు వేసి గుంజుకుంటాడు అది చావురు రేవో తేల్చుకుందా అని వస్తుంది ఆమెని హత్య అనుకునే పరిస్థితుల్లో హత్య చేస్తాడు చివరికి సొంత చెల్లె పట్టిస్తుంది అందులో నాగభూషణానికి చాలా మంచి గుర్తింపు ఉన్న వేషం వచ్చింది అలాగే మంచి మనుషులు సినిమా కూడా చాలా మంచి గుర్తింపు ఉన్న వేషం వచ్చింది దాంట్లో ఏమిటంటే ఆ మంచి మనుషుల తర్వాత మోగ మనుషులు అది బాబు మూవీస్ చిత్రం బాబు మూవీస్ చిత్రం మోగ మనుషుల్లో కూడా ఏమిటంటే ఇక్కడ రాధ మేన మేనమ్మ అవుతాడు రాధని పెళ్లి చేసుకుందా ఉంటాడు కానీ కుదరదు అప్పుడు ఒక జమీందారు పద్మనాభం అన్నమాట ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటాడు సావిత్రిని పెళ్లి చేసుకోవాలని వాడి దగ్గర డబ్బులు తీసుకొని మొత్తానికి అది ఆయన జమీందారు ఈ వీళ్ళు జమీందారులు గనక సులభ మార్గం అయిపోతుందని మామను ఒప్పిస్తాడు మేనత్ను ఒప్పిస్తాడు మేనత్ ఇది పెళ్లి చేస్తాడు ఆవిడ వ్యవసాయం తిరిగి వస్తుంది అయినప్పుడు కూడా ఈ గోపి పడవ నడుపుకునే గోపితో సంబంధం అటగట్టి ఊరంతా టామ్ టామ్ వేస్తా ఉంటాడు జమున ప్రాధాన్యపడుతుంది సరే నీకు ఎప్పటి నుంచో నీ మీద నా మనసు ఉంది నువ్వు కానీ నాకు అంగీకరించినట్టయితే నేను వాడి చంపేస్తాను లేదా అనమాట అప్పుడు జమున లొంగిపోతుంది అదొక మంచి తమాషా అనేటువంటి సినిమా మధురమైనటువంటి కావ్యం మాట ప్రేమకు త్యాగానికి పరాకాష్ట ఆ సినిమా ఆ సినిమాలో వెనల్గా చేసి చాలా నూటికి ఒక అరవై డెబ్భై మార్కులు కొట్టేశాడనమాట సావిత్రి నాగేశ్వరరావు గారు జమున ఆ తర్వాత మంచి వేషం నాగభూషణం అవుతుంది ఇది అలాగా చాలా గుర్తింపు ఉన్నటువంటి సినిమాల్లో చేయడం జరిగింది ఓకే నాగభూషణం గారు చేసేది విలన్ పాత్ర అయినా మనం విలన్ అంటే ఏం చేస్తాం సినిమాను చూస్తూ లేనవైపోతున్నప్పుడు తిట్టుకుంటాం ఏంటి ఏంటివిడు ఎలా చేశాడు అలా చేశాడు కోపం పెట్టుకుంటాం కోపం పెట్టుకుంటాం కానీ నాగభూషణం గారు చేసింది విలన్ పాత్ర అయినా చప్పట్లు కొడతాం ఆయన డైలాగ్స్ అవునవును ఎలా ఆయన యాక్టింగ్ గురించి ఏం చెప్తారు మీరు నాగభూషణ్ యాక్టింగ్లో ఉన్నది ఏంటంటే నాగభూషణ్ వెనాలంటే బుగ్గ మీద కాబట్టి ఉండదు ఒక కణితకాయ ఉండదు కళ్ళు ఎక్కడో ఆకాశంలో చూస్తూ మాట్లాడడం జరగదు చాలా అమాయకంగా మాట్లాడతాడు అనమాట చాలా శుతిమెత్తగా మాట్లాడుతూ ఒక వీట్ వేస్తాడు అది కథానాయకుడు అనే ఒక సినిమా ఉంది దాని డైరెక్టర్ హేమా బరదర్ రావు గారు అనమాట ఆ క్యారెక్టర్ని ప్రవేశపెడుతూ ఎలా చేస్తారంటే ఇలాగా పౌరాలకేమో కొంచెం మేత వేస్తాడు ఏవో నువ్వు ఒకలో ఏవో మేత వేస్తాడనమాట మేత వేస్తే పౌరాలన్నీ కూడా గుమిగూడుతాయి ఆ కర్రతో కొడతాడు చచ్చిపోతుంది పౌరు అది ఆ క్యారెక్టర్ మాట ఆ క్యారెక్టరైజేషన్ కూడా అదే మాట ఎంత శుతిమెత్తగా మాట్లాడతాడో అంత కఠినమైన నిర్ణయం తీసుకొని ఓ ఫినిష్ చేస్తాడనమాట అందులో ఎన్టీ రామారావు గారికి ఎంత పేరు వచ్చిందో విలనగా ఒక వినూత్నమైన విలనగా నాగభూషణానికి కూడా అంతే మంచి పేరు వచ్చింది దాంతో ఆ రాజకీయంగా సటహేరికలుగా వ్యంగ్యంగా వ్యంగ్య బాణాలు వేయడంలో నాగభూషణానికి నాగభూషణమే సాటి అది అలా పేరు వచ్చిందన్నమాట తర్వాత ఒక్కసారి తెలుగు పరిశ్రమలో ఒక ఈ రాజనాల ఆర్ నాగేశ్వరరావులు తర అంటే ఆర్ నాగేశ్వరరావు రాజనాల వీళ్ళ వారసత్వం పోయి నాగభూషణం వారసత్వం వచ్చింది